ఫ్యాక్ట్ రాఫెల్ ఎస్యూ త్రీ ఎంకేఐ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు రాఫెల్ మరియు మిగ్ ఇలా ఈ ఆయుధాల గురించి చాలా వీడియోస్లో తెలిపాను మరి ఈ వీడియోలో తేజాస్ యొక్క రీసెంట్ డెవలప్మెంట్ గురించి తెలుపుతాను అలాగే తేజాస్ మార్క్ వన్ ఏ ఎయిర్క్రాఫ్ట్ డీల్ ఏమైందన్న విషయాలు కూడా తెలుసుకుందాం మరి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫిబ్రవరి నెలలో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ట్వంటీ ట్వంటీ డీల్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది తేజాస్ మార్క్ వన్ ఎయిర్ లను త్వరలోనే రాబోతున్నాయి ఏప్రిల్ నెలలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్యలో డీల్ అవ్వటం జరుగుతోంది మార్చ్ నెలలో లాక్డౌన్ రిపీట్ మార్చ్ నెలలో లాక్డౌన్ ప్రారంభమైంది అప్పటి నుంచి ఈ డీల్ విషయంలో ఎన్నో సమస్యలు వచ్చాయి ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి కొత్త ఎయిర్ క్రాఫ్ట్ చాలా అవసరం చైనాలో పెరుగుతున్నటువంటి టెన్షన్ వల్ల పాత ని రీప్లేస్ చేయాలని యుద్ధం వస్తే అధిక సంఖ్యలో ఈ ఆయుధాలు చాలా అవసరం మరి ఇంత సంఖ్యలో విదేశాల నుంచి ని కొనటం అంత మంచిది కాదు అందుకే తేజాస్ యొక్క మార్క్ వన్ని డెవలప్ చేయడం జరిగింది అందులో మార్క్ వెర్షన్ కంటే అడ్వాన్స్డ్గా ఉంది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ద్వారా తెలపడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ఈ డీల్తో హస్తాక్షరం అవటం జరిగింది అయితే ఈ డీల్ లేట్ అవడానికి కారణం లాక్డౌన్ లాక్ డౌన్ వల్ల అన్ని సెక్టార్స్ బంద్ అయ్యాయి మరి లాక్డౌన్ ఓపెన్ అయ్యాక మెల్లగా ఒక్కొక్క సెక్టార్ మెల్లగా ఒక్కొక్క సెక్టార్ చేయడం జరుగుతోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఎఫ్ఓసి వెర్షన్ యొక్క మొదటి డెలివరీ జరిగింది ఈ డెలివరీ లాక్ డౌన్ టైమ్ లో వచ్చేసింది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ద్వారా మార్క్ వన్ ఎయిర్ క్రాఫ్ట్ పై హస్తాక్షరం జరిగాక ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని డెలివరీ చేయడం జరుగుతోంది కంపెనీ తరఫున తెలపటం జరిగింది నాలుగైదు నెలల్లో మొదటి ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ఫోర్స్ కి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ ప్రాజెక్ట్ రేట్ పెంచుతారు మరి మార్క్ టూ ఎయిర్ క్రాఫ్ట్ ని డెవలప్ చేయవచ్చు రానున్న రెండు మూడేళ్లలో మార్క్ టూ ఇండియన్ ట్రయల్ సంభవం అవుతాయి అని తేజాస్ మార్క్ వన్ ఏ ఎయిర్ క్రాఫ్ట్ మార్క్ వన్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది ఇందులో ఎయిర్ రీఫిల్డ్ సిస్టమ్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్క్వేర్ రాడార్ ఉంటుంది అలాగే త్వరలోనే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని లాంచ్ మరియు రీలోడ్ చేయడానికి అలాగే అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి అలాగే ఈ ఎయిర్ క్రాఫ్ట్ చాలా అధిక రేటు కలిగి ఉంటుంది మార్క్ వన్ ఏ మార్క్ టూ ఎయిర్ క్రాఫ్ట్ కంటే ఆకారంలోనే పెద్దగా తయారు చేయబడింది అలాగే పేలోడ్ కెపాసిటీ కూడా అధికంగా ఉంది ఇందులో ఒక పవర్ఫుల్ ఇంజిన్ తయారు చేయబట్టడం జరిగింది ఎందుకంటే అధిక పేలోట్ తో పాటు ఫుల్ కెపాసిటీతో ఎగరటం కోసం ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని అధిక సంఖ్యలో ఫోర్స్ తో భాగంగా చేయాలి అలాగే ఇండియా ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ ని బాగా చేయాలి అని ప్రయత్నిస్తోంది ఇందులో ఫోర్త్ జనరేషన్ మరియు నేవీలో భాగమయ్యే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఓమిని రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లేదా ఓఆర్సీఏ పేరుతో డిజైన్ అండ్ డెవలప్ చేస్తున్నారు ఇది ఒక మీడియం ఎయిర్ క్రాఫ్ట్ ఇందులో ఇండియా ద్వారా డెవలప్ చేయబడ్డ ఇంజిన్ ని ఉపయోగిస్తున్నారు రెండవ ఎయిర్ క్రాఫ్ట్ కూడా నావీ కోసం తయారు చేయబట్టడం జరుగుతుంది ఇందులోను స్వదేశీ ఇంజిన్ ని ఉపయోగించడం జరుగుతుంది వీటిని ఫ్యూచర్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు అండర్ కన్స్ట్రక్షన్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు మిగ్ ట్వంటీ నైన్ వాటిని కూడా రీప్లేస్ చేయడం జరుగుతుంది మరి ఈ తేజాస్ డీల్ అవటం వెనక అసలు కారణం ఇందులో ఉపయోగపడే ఇంజిన్ ఇండియా ద్వారా కావేరీ ఇంజిన్ జెట్ గురించి తయారు చేశారు అది తయారు కావటంలో డిలే అవడంతో ఈ జెట్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయింది మరి ఫారిన్ కంపెనీల ద్వారా ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఉంచి త్వరగా డెవలప్ చేయాలని చూస్తున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి మరికొన్ని విషయాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి